మీకు ఈరోజు ఇసుక సమస్య వచ్చిందని నేను మాట్లాడటం. నేను ఇల్లు ఇవన్నీ చూస్తున్నప్పుడు భవన నిర్మాణ కార్మికులు కష్టం బాగా చూసిన వాళ్ళు దగ్గరగా బాగా బాధ కలిగించింది. అంత బరువులు పోసి ఆ శ్రమ, అందరికీ ఇల్లు కట్టించి నలుగురికి వాళ్ళ ఇంట్లో ఉండే పరిస్థితి కల్పించి వాళ్ళు ఈ రోజున రోడ్ల మీదకి వచ్చి ఆకలితో పస్తున్నందుకు నిజంగా చాలా బాధ కలిగించాను. భవన నిర్మాణ కార్మికుల గురించి ఈరోజు నేను మొదటి మాట్లాడలేదు, మొట్టమొదటిసారి కాదు. 2009లో కూడా అప్పుడు హైదరాబాద్లో జరిగినప్పుడు మీటింగ్ భవన నిర్మాణ కార్మికుల గురించి ఆ రోజు చాలా వినతి పత్రాలు ఇచ్చారు. ఆ రోజు కూడా అలాంటి సంక్షేమ సంఘం అప్పు ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటు చేసింది అనుకుని వెళ్ళాను. ఆ రోజు వాళ్ళు చెప్పింది, ఈ రోజున రాజా గారు కూడా చెప్తుంది. ఈరోజు కేవలం ఇసుక గురించి పోరాటం అయితే పాలసీ మార్చేసుకుని మళ్ళీ మారిపోదు, ఈ ఉద్రేకం చల్లారిపోవచ్చు కూడా. కానీ ఇందాక రాజా గారు చెప్పినట్టుగా భవన నిర్మాణ కార్మికులు డిమాండ్ చాలా ఉన్నాయన్నమాట. పెళ్లి జరిగితే అంటే చాలా రకాల దాదాపు 8 బెనిఫిట్స్ ఇవ్వాలి. దీనికి సంబంధించి ఇల్లు కట్టే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ప్రభుత్వం సెస్ వసూలు చేస్తాం. ఆ సంక్షేమ పదవి వారి కోసం, వారి సంక్షేమం కోసం ఫండ్స్ కొన్ని లెక్కలేనంత డబ్బు పెట్ట, కానీ లబ్ధిదారులకు అందట్లేదు. దాదాపు మన భవన నిర్మాణ కార్మికులే దాదాపు 19 లక్షల పైచీలు కొన్నారు. మళ్ళీ మిగతా దానికి సంబంధిత పరిశ్రమల రంగాల నుంచి ఇంకొక 10 లక్షలు, దాదాపు ఇంకొక 15 లక్షల మంది దాకా, దాదాపు 35-36 లక్షల పైచీలు వ్యక్తులు దీని మీద ఆధారపడి ఉన్నారు. ఇది నేను ఒక ఇది అసలు ఇసుక నేను ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు పోయినసారి కూడా ఉన్నప్పుడు అసలు మేము జనసేన పార్టీ పెట్టడానికి వీటి విసుగు ఏమొచ్చిందంటే ఇందాక మీరు మాట్లాడుతూ ఉంటే ఒక సామాన్యుడు బతకడానికి చాలా కష్టమైపోతూ ఉంటుంది. లంచం ఇబ్బంది ముందుకెళ్ళలేదు అంటే నేను కష్టపడేది కట్టుకుందామంటే 100ల దగ్గర నుంచి 1000 లక్షల దాకా మనుషుల్ని పిచ్చి పిచ్చి చేస్తా ఉంటే విసుగుండేది నాకు. సో అందరిలాగా మనం కూడా ఉండిపోదాం, లేదంటే అట్లీస్ట్ ఒక గొంతు ఎత్తుదాం, కనీసం ఒక గళం చూపిద్దాం, గళం ఎత్తుదాం అన్న ఒక ఉద్దేశంతో రాత్రికి రాత్రి నాకేదో రాజకీయ లబ్ధి పొందేస్తాను, ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్ళిపోతాం చెప్పి నిజంగా సగటు మనిషి పడే బాధ మమ్మల్ని కదిలించి ఈ రోజున జనసేన పార్టీ పెట్టనిచ్చేలు చేస్తుంది. అందుకే నేను మాట్లాడుతున్నప్పుడు ఈ రోజు నేను మాట్లాడుతున్నామంటే ఇదేదో ఎలక్షన్ ఉన్నాయని కాదు, నిజంగా మాకు ఆవేదన ఉంది. మీ కష్టాలను అర్థం చేసుకొని మీరు బాగుండాలి, మీకు ఎంతో కొంత ఈ సమాజంలో మన కష్టం చెప్పుకోవడానికి మనుషులు కావాలి. ఆ చెప్పుకునే మనుషులు కరువు అయిపోయినప్పుడు మనకి సమాజం విశ్వాసం పోద్ది, మనం చాలా ద్వేషంతో తయారవుతాం, మనం చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరు. అలాంటి వ్యవస్థ ఎక్కువైపోయి అలాంటి మనుషులు కొరత అయిపోయినప్పుడు ఎంతో కొంత నా వంతు కృషి చేద్దామని చెప్పిన సాక్షిన పార్టీ. అందుకే ఈ రోజు మిమ్మల్ని పిలిచామంటే మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఎలక్షన్లకి వీటి కాదు, మీ కష్టాలకు మేము అండగా ఉండటానికి నేను 3వ తారీఖున పిలిపించాను మీకు అండగా ఉండటానికి. దీనికి అసలు ముందు దీని మూలం వెతుక్కుంటే ఎలక్షన్లు అయిపోయిన వెంటనే, రిజల్ట్స్ వచ్చిన వెంటనే వైసీపీ ప్రభుత్వం రాగానే ఏ ప్రభుత్వం, మన దౌర్భాగ్యం ఏంటంటే ఇదివరకు ఒక ప్రభుత్వం ఉంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏం చేసిందో అవి తీసేసి మళ్ళీ కొత్తవి పెట్టారు. దీనివల్ల వాళ్ళు ఏమనుకుంటారంటే మేము ఇప్పుడు మన ఉదాహరణ తీసుకుందాం. మన రాష్ట్రం వైసీపీ విధానం తెలుగుదేశం పార్టీని దెబ్బతీసాము అనే ఒక కక్ష సాధింపులు చేసే ఈ ప్రక్రియలో వాళ్ళు నష్టపరిచింది, వాళ్ళు రోడ్ల మీదకి తీసుకొచ్చింది. డైరెక్ట్ గా ప్రత్యక్షంగా దాదాపు 19 లక్షల నుంచి 35 లక్షల మంది కార్మికుల్ని పొట్టను కొట్టింది కేవలం తెలుగుదేశం ప్రభుత్వం మీద కక్ష వైసీపీ ప్రభుత్వం. ఒక మార్పు తీసుకురావాలి అంటే ఒక సరి చేయాలన్నా, కానీ గతంలో తెలుగుదేశం ప్రభుత్వం తప్పిదాలను దాన్ని ఒక క్రమ పద్ధతిలో సరి చేయాలి. కానీ రాత్రికి రాత్రి వచ్చి మేము 15 రోజుల్లో మేము ఇసుకను తీసేస్తాం, మేము నిర్ణయిస్తామని చెప్పి రాగానే ఇసుకని రద్దు చేసి 15 రోజులు కాస్త 40 రోజులు 100 200 ఈ రోజుకి క్లారిటీ లేకుండా ఇంత మందికి వస్తే ఈ రోజు ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు ఈ ఇప్పుడు మీరు చాలా మంది కాంట్రాక్టర్స్ ఉన్నారు, మేస్త్రులు ఉన్నారు,
మీ దగ్గర పనిచేసే సంబంధిత కార్మికులు ఉంటారు, వాళ్ళు ఈ రోజున వెళ్ళిపోయారు. మళ్ళీ మీరు తిరిగి ఒక వెళ్ళిపోయిన మనిషిని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి మీకు కనీసం మీరు 2 సంవత్సరాలు పడద్దండి. ఆ కష్టం నాకు తెలుసు. ఎందుకంటే నేను ఒక 100 మందితోటి 10 వందల మందితోటి నేను ఒక వ్యవస్థ నడిపిన వాడిని. సో ఒక మనుషులు మనం నమ్ముకున్న మనుషులు వెళ్ళిపోతే తిరిగి తెచ్చుకోవడం అది ఎంత కష్టమో నాకు తెలుసు. మీరు నష్టపోయింది ఈ 4 నెలలు ఇది కాదు కాదు, మీరు ఇంకొక రాబోయే ఒక 2 సంవత్సరాల కాలాన్ని కూడా మీరు నష్టపోయారు. సో ఇప్పుడు ఈ రోజున ఇందాక మీరు మాట్లాడుతున్న రాజా గారు మాట్లాడిన ఇందాక చాలా మంది మాట్లాడుతున్నారు. ఇసుక పాలసీ గురించి మాట్లాడితే ఇసుకని మేము ఎప్పుడైతే పొలిటికల్ అఫైర్స్ కమిటీ హైదరాబాద్ లో మేమందరం కూర్చున్నప్పుడు నాదిల్ల మనోహర్ ఆధ్వర్యంలో మేము కూర్చున్నప్పుడు చాలా పదే పదే మన గోదావరి జిల్లాల దగ్గర నుంచి కానీ కృష్ణ గుంటూరు అన్ని జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు అందరూ మాట్లాడి చాలా కష్టమైన సమస్యను దీనికి ఏదన్నా చేయాలి మాట్లాడుతున్నప్పుడు నాకు ఒకటే అనిపించింది, నేను ఎలా దీన్ని చేయగలను. సో నేను కూర్చొని ఒక మీకోసం ఒక నిరాహార దీక్ష చేద్దామా, మీ అందరి కోసం ఏం చేస్తే బాగుంటుంది మొట్టమొదటిగా నేను నిర్ణయించుకుంది అట్లీస్ట్ మనకు నిరసన యాత్రను ప్రారంభిద్దాం 8 కిలోమీటర్లు. అది వైజాగ్ లో ప్రారంభిద్దాం. 10 మంది దృష్టి పడనివ్వండి దాని మీద, ఈ సమస్యను నిర్లక్ష్యం చేశారు. ఈ రోజున తెలుగు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చేసే పనులన్నీ ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్తున్నారు. ఈరోజు ఇచ్చామండి దాదాపు గ్రామ వాలంటీర్లను ఉద్యోగాలు ఇచ్చారు, 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. దానికి 5 ఇంతలు ఈ రోజున మనల్ని ఉపాధి లేకుండా చేశారు. ఈరోజు అది వాళ్ళు చేసేది అది అంటే చూస్తే మా పార్టీకి మీరు సపోర్ట్ చేస్తే మిమ్మల్ని కాపాడుకుంటాం, మిగతా రోడ్ల మీద పడేస్తాం. అంటే 5 లక్షల మంది మేము కూర్చోబెట్టి మేము గ్రామ వాలంటీర్లకి వాళ్ళకి డబ్బులు ఇస్తాం. కానీ నిజంగా భారతదేశం తాలూ గొప్పతనం ఏంటంటే ఇంతమంది ఉన్నారు, 2 లక్షల మంది ఉన్నారు. మీరు కూర్చోబెట్టి ఉచితంగా అడగట్లా, అరే మా కష్టాన్ని మా శ్రమ మీ కళ్ళను కలిగించి మా ఆత్మగౌరవంతో మేము తింటాం, మా తిండి మీరు పడేసే అవసరం లేదంటే దానికి కూడా మన ప్రభుత్వాలు కల్పించుకోవట్లా. అంటే ఎంతసేపు భిక్షాందేహం కూర్చోవాలా వీళ్ళ దగ్గర, వీళ్ళ పార్టీలకు పనిచేయాలా, వీళ్ళ కింద వీళ్ళకి అడుగులు మడుగులు వస్తాలా? అరే మీ కాళ్ళ మీద మీరు నిలబడగలిగే మీ ఆత్మగౌరవానికి భంగం వాటిల్లకున్న మీ ఉద్యోగాలు మీ కష్టం మీద మీరు ముందుకెళ్లే పరిస్థితులు మీకు కల్పించాలి. దాంట్లో ముందు భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి ఈ ఇసుకని ముందస్తుగా ఎలాంటి షరతులు లేకుండా స్టేటస్ కొంత ఎలా ఉంది అదే మెయింటైన్ చేయండి. అట్లీస్ట్ అది ముందు గందరగోళం తీసేయండి, ఆ తర్వాత సరిదిద్దుకోండి. మేము ఇదే కోరుకుంటా ఉన్నాం. అలాగే మీరు కోరుకున్న మీరు దీంట్లో ముఖ్యంగా 8 అంశాలతో పాటు ముఖ్యంగా మీరు అడుగుతుంది భవన నిర్మాణ కార్మికులు. నేను చాలాసార్లు గతంలో షూటింగ్లు చేసిన ఒకసారి ఇళ్ల నిర్మాణం మనం హైదరాబాద్ మనకి చెన్నైలో ఇళ్ళ చోటినప్పుడు పడి చాలా ప్రమాదకర పరిస్థితులు ఉంటాయి. విదేశాల్లో ఒక భవన నిర్మాణ కార్మికులకి ఎంత జాగ్రత్తలు ఉంటాయి. ఓకే మన ఆర్థిక పరిస్థితి మనది అభివృద్ధి చెందిన దేశం కాదు కాబట్టి మనం ఎఫోర్డ్ చేయలేము, కానీ ఎంతో కొంత ఈ దేశంలో 100,000 కోట్లు దోపిడీ చేసే మనకు అవకాశం ఉన్నాయి. కానీ ఒక కార్మికుడికి కనీస రక్షణ కల్పించే చట్టాలు లేవు, మనకి చట్టాలు ఉన్నా పాటించే వ్యక్తులు లేరు. అంటే ఈ దేశం ఎంత అవకాశం ఉంటుందంటే 1,000,000,000 కోట్లు విదేశాలకు కదిలించేంత శక్తి ఉంది, అంటే అంత సంపద ఉంది ఇక్కడ భారతదేశంలో. ఆ సంపదని 10 మందికి మన బాగోగుల కోసం పంచాలని చాలా చిత్తశుద్ధి ఉన్న వ్యక్తుల సమూహం కావాలి. జనసేన ఒక్కటి చేయాలనుకోండి, మీరు కూడా కలిసి వస్తే మనందరం కలిసి అట్లీస్ట్ మనకి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మీద ఒత్తిడి పెడదాం, మనందరం చాలా బలమైన ఒత్తిడి పెడదాం. మీరు మాట్లాడండి, ఈరోజు మీరు ఓట్లు ఈరోజు ఎలక్షన్స్ లేవు. నేను భవిష్యత్తులో జనసేన పార్టీ ఏ సగతు నాకు తెలియదు, కానీ మేము ఎందుకున్నామంటే ఇక్కడ మీ కన్నీళ్లు తురగడానికి మీ గుండెల్లో వేదన మీ బలు పంచుకోవడానికి మేము ఉన్నాం, మీ కష్టాలతో మేము ఉన్నాం. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం బోర్డుకి తిరిగి ఒక అకౌంట్ ఒక బాధ్యత లేదు వీళ్ళకి. వీళ్ళు ఎవరు సమాధానం లేదు, మినిస్టర్కి లేబర్ మినిస్టర్కి చెప్పేసి సరిపోద్దండి. కానీ వాళ్ళు మనకి అకౌంటబిలిటీ ఉండేలాగా అది మీరు కోరుకుంటారు, దాని మీద మనం ఖచ్చితంగా మాట. అలాగే ఈ రోజున ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు చెప్పే ఇసుక టన్ను 375 రూపాయలు అని చెప్తా ఉన్నాం. మొత్తం మీరు చెప్తున్న ఒక 10 టన్నులు ఇసుక కావాలి దాదాపు 3,000 పైచులకు ఇవ్వాల్సింది, అఫీషియల్గా ఉండాల్సింది దాదాపు 6,000 పైచులకు ఉంది ఇసుక వస్తుంది ట్రాన్స్పోర్ట్ అన్ని కలిపి. ట్రాన్స్పోర్ట్ కాకుండా కాదు ఒక ఇసుకకే 375 రూపాయలు
ఒక టన్ను ఇసుక అదే ఒక లారీకి మీరు మీరు పెట్టుకున్న లారీకి 10 టన్నులు ఇసుక తెచ్చుకుందామంటే దాదాపు 3,750 రూపాయలు అవుద్ది. అది కాకుండా మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మళ్ళీ అవి కాకుండా మళ్ళీ ఆ ఇసుక చిన్న పత్రం కోసం మళ్ళీ మీకు ఒక 400-500 అసలు ముందు పెట్ట ఒక క్యూలో పెట్టడానికి లంచాలు విఆర్ఓకి 1,000 రూపాయలు అది కూడా ఇవన్నీ మనం 10 రోజులు వెయిట్ చేసి అన్ని లంచాలు ఇస్తే అది ఎంత కూర్చో. ఇది మనకి ఇది వ్యవస్థను చేయాలంటే మీరు ప్రభుత్వాలు ఏం చేస్తాం. ఈ రోజున మేము ఎప్పుడైతే పిఏసీలో మేము మాట్లాడామో ఆ నెక్స్ట్ డేనే ఎప్పుడైతే మేము వైజాగ్ లో మేము ఒక నిరసన యా ఒక ప్రొటెస్ట్ మేము చేస్తాం అనగానే ఇక్కడ ప్రభుత్వం ఏం చేసింది వెంటనే ఒక స్టాండ్ రివ్యూన్ మీటింగ్ అని పెట్టింది మొత్తం మినిస్టర్స్ అందరినీ పిలిచారు. మళ్ళీ ఈ రోజు కూడా జరుగుతున్న ఇక్కడ వాళ్ళకి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు మనం వైజాగ్ లో చేయబోయే దాని నిరసనని ఎలా బలహీనపరచాలి. ఏదో రేపొద్దున హడావుడి ప్రకటన చేస్తారు మీరు ఇలా నమ్మేసి మీరు ఇది నమ్మేసి మళ్ళీ మీరు బలహీన పడిపోతే వాళ్ళు ఏదో ముందు పాలు పొంగుతున్న చల్లేస్తారు కదా మీ కోపాన్ని చల్లేయడానికి వాళ్ళు ఏదో జల్లుతారు రేపొద్దున. మేము అలా అలా పట్ల మీ దృష్టిలో పెట్టుకొని రేపొద్దున మిమ్మల్ని అధికారులు పోలీస్ వ్యవస్థ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది రాని ఒకటి చేయడం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎందుకంటే మీరు మీరు మిమ్మల్ని అడగల ఎందుకు వచ్చామంటే మీకు అంటే ఇందాక రాజా గారు చెప్తుంటే 48,000 మంది కార్మికుల్ని ఒక మాటతో తీసేస్తే తెలంగాణ ప్రభుత్వం అన్ని పార్టీలు కలిసి వచ్చినాయి మాతో సహా కానీ 2,00,000 మందిని రోడ్ల మీద పెడితే మన దౌర్భాగ్యం మన ఆంధ్రప్రదేశ్ లో పౌరుషం లేదు ఇక్కడ రాజకీయ వ్యవస్థకి కోపం రాదు ఇక్కడ. అరే పిల్లలు కడుపు ఆదక ఉంటారు కుటుంబాలు ఆదా ఇబ్బందులు పడితే కోపం రాదు ఇక్కడ ఎందుకంటే మనం ఏదో గ్రూపులుగానే విడిపోయి ఉంటాం లేదంటే వర్గాలుగానే విడిపోయి ఉంటాం కులాలుగానే విడిపోయి ఉంటాం. జనసేన మేము ఊహించుకు మేము అండగా ఉంటుంది సమస్యలు ఎవరికి వచ్చినా ఓట్లు వేస్తారా లేదో మనకు తెలియదు కాబట్టి మేము చిత్తశుద్ధిగా త్రికరణ శుద్ధిగా మీ కష్టాలు ఉన్నాం చెప్పి దీంట్లో మిగతా పార్టీలు వచ్చినాయో లేదో మాకు మేము పట్టించుకోవట్లేదు మేము మీకు వైపు అండగా ఉంటాం ప్రకటనలకు మేము ప్రకటి మేము పరిమితం అవ్వట్లేదు మేము వచ్చి మీకోసం రేపొద్దున 3వ తారీఖున ఒక మహా ధర్నా చేసుకొచ్చాం దాంతోపాటు అది ప్రారంభం మటుకి దీన్ని మన ఆఖరిగా చూడద్దు దీన్ని రేపు చేసే 3వ తారీఖున మేము చేసే నిరసన యాత్ర ఒక ప్రారంభం మటుకి ఎందుకంటే మీకు మీకు ఇన్ని డిమాండ్స్ ఉన్నాయి దాదాపు 8 పెద్ద డిమాండ్స్ ఉన్నాయి ఈ డిమాండ్స్ ని అంటే మీరు దాదాపు మీ కష్టాలు నాకు అర్థమవుతా ఉంది అంటే అందరికి కూడా రిజిస్ట్రేషన్ కుదరదు. అంటే కేవలం 19 లక్షల మంది కార్మికులు ఉంటే ఓన్లీ భవన నిర్మాణానికి సంబంధించి మళ్ళీ ప్రత్యక్షంగా ఇంకొక 10 లక్షలు ఉంటే అట్లా మీరు రిజిస్ట్రేషన్కి మీరు చేసుకుని మాకు ఎక్కడ చేసుకోవాలో తెలియదు ఎందుకు చదువుకొని లేని వ్యక్తులు నిరక్షరాస్యులు వీళ్ళందరికీ ఎలాంటి ఇప్పుడు గ్రామ సచివాలయంకి మేము ఇంటికి వచ్చి బియ్యం ఇస్తా ఉన్నప్పుడు భవన నిర్మాణ కార్మికులకి ఈ ప్రభుత్వం ఎందుకు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని రిజిస్టర్ చేసుకుంటామని ఒక డిమాండ్ ఎందుకు పెట్టకూడదు ఇవ్వాలి కదా మరి అందుకని మీరు అది 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 అడుగుతాం ప్రభుత్వాన్ని మీ స్వలాభం కోసం మేము గ్రామ సచివాలయాలు పెట్టి మా వాళ్ళు వచ్చి మీకు అన్ని ఇస్తారని చేసినప్పుడు ఇంతమంది 2,00,000 మంది భవన నిర్మాణ కార్మికులు వాళ్ళు ఎక్కడైతే కనీసం వాళ్ళ అసోసియేషన్ దగ్గరికి వచ్చి రిజిస్టర్ చేసుకోమని చేసుకుంటాం మేము వచ్చి చేసుకుని రాలేకపోతే ఇది కూడా చేసి ఇలాంటి డిమాండ్ కూడా నేను మాట్లాడతాను. అలాగే 9 డిమాండ్స్ అయితే ఉన్నాయో ఇవి సాధించే వరకు మీకు అండగా ఉండే వరకు జనసేన మీతోటి మీ ఒక పెద్దలాగా మీకు ఉంటుంది మీ కష్టాల కోసం మీ కష్టాలని అదుపుడు కోసం మీ భుజం కాస్తాం మేము అందుకని ఈ 3వ తారీఖుకి సలహాల కోసం మీరు దీన్ని మా పార్టీ వ్యక్తిగా రాజకీయాలు తెలియదు దీంట్లో ఈ రోజున మనం మాట్లాడకపోతే ఇంకా మాట్లాడేవాడు బాగా భవిష్యత్తు అందుకని మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ సహాయ సహకారాలు అందించండి ఎందుకంటే నేను రోడ్డు మీదకి వచ్చి రావాలంటే నాకు చాలా కష్టమైన పరిస్థితులు ఉంటాయి దాన్ని అధిగమించి నేను వస్తున్నాను ఈరోజు నేను కూర్చొని ఇక్కడ మాట్లాడి స్టేట్మెంట్లు ఇచ్చి లేదంటే 10 మందిని పంపించి ధనాలు చేయించాను అది కూడా చేయించగలను కానీ దాని అన్నిటికంటే కూడా
మా త్రికరణ శుద్ధిని మా చిత్తశుద్ధిని చూపించడానికి గండగా ఉన్నాం. ఈ రోజున ఇసుకనే వాళ్ళు ఇవ్వడమేతో కాదు దాన్ని ఉచితాన్ని ఆ సరళీకరణ చేస్తూనే మన 8 డిమాండ్లు కూడా ముందుకు తీసుకునే ప్రయత్నంలో భాగంగా మొదటి అంకంగా ఈరోజు 3వ తారీఖున చేసేదానికి మీ అందరికీ కలిసి రావాలి. మేము మీతో కలిసి వస్తాం, మీతో నడుస్తాం, మీకు మీ చెప్పిన డిమాండ్లు నెరవేర్చే వరకు. మీరు మీకంటూ ఒక సొంత ఇల్లు కానీ అందరికి ఇల్లు కట్టి మీరు ఇల్లు లేకుండా ఉండే పరిస్థితుల నుంచి అందరికి ఇల్లు కడితే మీకు కూడా ఇల్లు ఉండాలి అలాంటి పరిస్థితులకు జనసేన దోహదం చేస్తాను మనస్ఫూర్తిగా నేను తెలుపుకుంటూ